వీక్షకులకు నమస్కారం. లోగ్లోకి స్వాగతం. బిగ్ బాస్ ఉల్టా పల్టా, దీని అర్థం ఏమిటో, దాన్ని నాగార్జున గారు ఎప్పుడు చెప్తారో కానీ, నిజంగానే తెలుగులో మొదటి మూడు సీజన్లు ఘన విజయం సాధించిన బిగ్ బాస్ తరువాత తీసుకట్టుగా మారిపోయి ఉల్టా పల్టా అయిపోయింది. ఓటీటీ వెర్షన్తో చీ అనిపించుకుని తరువాత బిగ్ బాస్ 6తో చీ అనిపించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆటలోకి వచ్చే ముందే పలక బలపం పట్టుకుని ట్యూషన్లకు పోయి మరీ ముందే ప్రిపేర్ అయిపోతుండటంతో కార్యక్రమం కృత్రిమంగా తయారైంది. దానికి తోడు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ముదిరిపోయి ఏ వారం ఎవరు ఉంటారో, ఎవరు పోతారో చాలా ఈజీగా గెస్ చేసేస్తుండటంతో బిగ్ బాస్ కార్యక్రమానికి ఉండాల్సిన ఉత్కంఠత సంకనాకిపోయింది. దానితో తలలు పట్టుకున్న బిగ్ బాస్ టీం బిగ్ బాస్ ఓటీటీ నుండి ఆటను బట్టి కాకుండా, ఓట్లను బట్టి కాకుండా ఊహాతీతంగా ఎలిమినేషన్లు చేయటం ప్రారంభించింది. దానితో అలా కొందరిని బలి పశువులుగా నిర్ణయం చేసి హౌస్ నుండి బయటికి గెంటేయసాగింది. అలాగైనా కార్యక్రమంలో ఉత్కంఠత నిలుస్తుందేమో అనే ఆశతో చేసింది బిగ్ బాస్ టీం. అయితే అది కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు మరింత ముదురు తెలివితేటలతో ఈ వారం బలి పశువు అయ్యేది ఎవరో ఊహిద్దాం అన్నట్టు వాటిని కూడా పసిగట్టేస్తుండటంతో మొదటి మూడు సీజన్ల విజయంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన తెలుగు బిగ్ బాస్ నానాటికి దిగజారిపోయింది. కోట్లు తీసుకుంటున్న నాగార్జున గారికి కోట్లలో ఓట్లు వస్తున్నాయి అని చెప్పడం సులువేమో కానీ, దానిని నమ్మటం మాత్రం తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కష్టసాధ్యం. మరి బిగ్ బాస్ 7ని ఉత్కంఠభరితంగా చేయడానికి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఉల్టా పల్టా అంటున్నారు. అయితే ఇప్పటికే ఘన విజయం నుండి దిగజారి తెలుగు బిగ్ బాస్ ఉల్టా పల్టా ఎప్పుడూ అయ్యింది. నమస్తే.